మర్చిపోయిన వన్ మోర్ టేక్. సో మీరు గనక బిగినర్స్ అయితే సో ది బెస్ట్ మెకానికల్ పెన్సిల్ బడ్జెట్ లో ఆఫ్లైన్ మార్కెట్ లో ఎట్లాంటి కంపెనీలో ఎట్లాంటి తీసుకోవాలి అండ్ ఆన్లైన్ మార్కెట్ లో ఎట్లాంటి కంపెనీలో ఎట్లాంటి తీసుకోవాలి వీటన్నిటికీ సొల్యూషన్ కోసం స్టే ట్యూన్ గైస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే హై గైస్ దిస్ ఇస్ పృథ్వీ, వెల్కమ్ వెల్కమ్ సుస్వాగతం సుస్వాగతం టు మై ఛానల్. డ్రాయింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయిపోండి గైస్. వీడియోలో ఏంటంటే సో మనం బడ్జెట్ ఫ్రెండ్ లో మంచి మెకానికల్ పెన్సిల్ అండ్ ది బెస్ట్ మెకానికల్ పెన్సిల్ బిగినర్స్ కోసం ఏం కొనాలి, సో ఆఫ్లైన్ మార్కెట్ లో ఏది కొనాలి, ఆన్లైన్ మార్కెట్ లో ఏది కొనాలి, సో గైస్ అదేందో చెప్పబోతున్నా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఆన్లైన్ మార్కెట్ కి వస్తా. సో ఆన్లైన్ మార్కెట్ లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఎనీ అదర్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో వీటిలో మనకి ద బెస్ట్ మెకానికల్ పెన్సిల్ ఏదంటే దీంట్లో పెంటల్ అండ్ టాంబో అండ్ ఫైబర్ కాస్టల్ అండ్ ఆల్సో ది సకురా కంపెనీ. సో ఇవన్నీ కొద్ది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కానీ వీటన్నిటిలో మనం బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ కొనుక్కోవచ్చు. మనం ఒక 300 రూపీస్ పెట్టచ్చు. సో అదేంటంటే సకురా కంపెనీ. ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో మీరైతే సకురా కంపెనీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఇది నేను ఆల్రెడీ నేను వాడి ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. నేను ఆల్రెడీ బిగినింగ్ స్టేజ్ కానుండి అండ్ స్టిల్ నౌ ఐమ్ యూజింగ్ దట్ సకురా 0.3 మెకానికల్ పెన్సిల్ అండ్ 0.5 తీసుకుందాం అనుకుంటున్నా గైస్. సో కాబట్టి మీరు ఈ కంపెనీని ప్రిఫర్ చేయొచ్చు యాజ్ అ మీరు బిగినర్గా. సకురా 0.5 ఆర్ 0.3 ఈ రెండింటిలో ఏదన్నా కొనొచ్చు అనమాట. సో ఈ సకురా కంపెనీ కూడా ఎక్స్పెన్సివ్ ప్రోడక్టే, కాకపోతే మనకి బడ్జెట్లో అంటే ఇట్స్ ఇనఫ్. దీనికంటే ఎక్కువ పెట్టద్దు మనం, 300 350 చాలన్నమాట. సో ఇది చాలు గాయస్ మనకి. 0.5 అన్నా కొనుక్కోండి, 0.3 అన్నా కొనుక్కోండి. ఇది చూపిస్తున్నా కదా, సో దీంట్లో లిడ్స్ తేడా అనమాట. 0.9, 0.7, 0.5 దీనికి లిడ్స్ తేడా చూడండి. సో అందుకే నేను 0.5ని 0.3ని ప్రిపేర్ చేసిన. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే యాజ్ ఎ బిగినర్గా మీరు తీసుకోవాల్సింది సకురా కంపెనీ. లేదు బ్రో నేను అంత బడ్జెట్ పెట్టలేను, ఒక 350 రూపీస్ కూడా నేను పెట్టలేను బ్రో, నాకు అట్లాంటిదే మనకి ఆఫ్లైన్ మార్కెట్ ఏదైనా దొరుకుతుందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ మనకి మన ఆఫ్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. సో అదేంటంటే గాయస్ క్యామ్లిన్లో మనకి నోవెల్ అనే మోడల్ అనమాట 0.5. సో ఇది మనకి ఆఫ్లైన్లో అవైలబుల్ ఉన్నది. ఇది తప్ప మనం ఆఫ్లైన్లో ఇంకేది కొన్నా సరే మనకి అంత పొటెన్షియాలిటీ అండ్ అంత లెవెల్ అనేది ఇయ్యదనమాట. సో మీరు ఒకవేళ ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకోవాలనుకుంటే మీరు క్యామ్లిన్ 0.5 నోవెల్ తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో ఈ మెకానికల్ పెన్సిల్ తీసుకోండి ఒకవేళ ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకోవాలనుకుంటే. మీరు ఆఫ్లైన్ మార్కెట్లో ఇంతకు మించి మీరు ఏం తీసుకోకండి, ఏ పెన్సిల్ అయినా పక్కకు పెట్టేసేయండి. అండ్ చీప్ అనమాట, 25 రూపీస్ అనమాట ఇది. సో తీసుకుంటే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో ఇది బెస్ట్ యాజ్ ఎ బిగినర్గా. మీకు రెండు పనికి వస్తాయి, రెండు ది బెస్ట్ అనమాట. దీంతో ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లో వచ్చింది కనుక ఈ చీప్ అది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనుకోకండి. మనం అంతమంది సమ్ పీపుల్ అనేది సఫర్ అవుతూ ఉంటారు. సో 350 రూపీస్ కూడా కొంతమంది పెట్టలేకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి ఈ పెన్సిల్ అనేది ఫిట్ అవుతుంది బెస్ట్ అనమాట. ది బెస్ట్ బిగినర్స్కి అయితే ది బెస్ట్. సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఒక లైక్ తీసుకోండి బ్రో. సో లేదు మాకు నచ్చలేదు, వీడియో నచ్చలేదు అనుకోండి, కిందనే లైక్ పక్కన డిస్లైక్ ఉన్నది. సో డిస్లైక్ కొట్టండి, ఎందుకు నచ్చలేదు కామెంట్లో పెట్టి అప్పుడు డిస్లైక్ కొట్టండి ఒకవేళ డిస్లైక్ కొట్టాలనుకుంటే. సో దట్స్ ఇట్ గాయస్. సో వీడియోలు అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అండ్ మరిన్ని కొన్ని మంచి టాపిక్స్ తీసుకొని మళ్ళీ కలుస్తా. సో మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఇక్కడికి వచ్చిన రౌండ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఇక్కడికి వచ్చిన ప్లేలిస్ట్ ని కొట్టి చూసేసేయండి. దట్స్ ఇట్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్.